అనంతపురం జిల్లా ధర్మవరంలో బీజేపీ మత్స్యకార కో కన్వీనర్ గురువు నాగరాజ్ మాట్లాడారు. కార్పొరేషన్ చేయకపోయినా బాధ లేదు, కానీ బెత్స మత్స్యకారులకు ప్రభుత్వం న్యాయం చేయాలని, వారి హక్కు వారికి కల్పించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్రెడ్డి గారికి బీజేపీ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుల మేరకు రాష్ట్ర సాంప్రదాయ బెత్స మత్స్యకారులకు చానా రోడ్ ఎక్కే విధంగా ఇబ్బంది పెడుతున్నారు సార్. మాకు జగన్మోహన్రెడ్డి గారు మీకు ఒకటే మేము చెప్తున్నాం, మీరు కార్పొరేషన్ చేయకపోయినా బాధ లేదు, 2024 బీజేపీ జెండా ఎగురవేస్తాం, అప్పుడు కాదంటే బెత్స మత్స్యకారులు మేమే కాపాడుకుంటాం. మీరు బెత్స మత్స్యకారుల హక్కులకు ఎస్సీ ఎస్టీ 10% జీర్సాలని జీవో ఇవ్వడం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా జీవో అమలు చేయలేదు. మీరు మాకు కేటాయించిన వనరులు కూడా ఇవ్వలేకపోతున్నారు, కానీ మా హక్కులకు మీరు చాలా బాగా యాట కోసి ఎట్లా బాగా లేస్తున్నారో బెత్స మత్స్యకారులు పట్టే శాపను అదేవిధంగా బాగా లేసేదానికి పెడుతున్నారని చెప్పి మేము బీజేపీ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బెత్స మత్స్యకారులు 13 జిల్లాలలో 1,20,00,000 పైసలు ఉన్నాం, మేము మమ్మల్ని పట్టించుకోబోతున్నారు. ఒకటే మీకు చెప్తున్నాం, 2024 బీజేపీ జెండా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో సిస్టమ్ వేస్తామని చెప్పి కూర్చోడమని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఒకటే బెత్స మత్స్యకారులకు చేయితోడు, వాళ్లకు చెరువులో సీడు కానీ వాళ్ళకు వచ్చిన సబ్సిడీ కానీ వీనుట్లు ఏదైనా కానీ అందించలేకపోతున్నారు, కానీ మాకు వచ్చే దాంట్లోనే ఉరివే లేకపోక రోడ్డుకి ఎక్కించే రోజులు వస్తున్నాయని చెప్పి మేము చాలా బాధపడుతున్నాం. గతంలో చంద్రబాబు తెలుగుదేశం అమ్మాయిలు కూడా బెత్స మత్స్యకారులు జోలికి రాలే. సీఎం గారు, మాజీ సీఎం రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంతవరకు ఏజీఓ పెట్టలే.